మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది, మీ పేరేంటి, అసలు దీనివల్ల మీకు ఎలాంటి యూజెస్ ఉన్నాయనుకుంటున్నారు? మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్ సార్. నేను తు నుంచి వచ్చాను, కానీ ఇక్కడే రాజమండ్రిలో చదువుకుంటున్నాను. ప్రజెంట్ డిగ్రీ బిఎస్సీ ఆక్వా చేస్తున్నాను. అంటే ఎన్నో కంపెనీస్ వచ్చాయి, కానీ డెక్కన్ మాకు తునికి దగ్గర కాబట్టి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. సార్ లైవ్ కాల్ మాట్లాడించారు, అక్కడ కొన్ని క్వశ్చన్స్ వేశారు, దాన్ని ఆన్సర్ చేసాము. చేసిన తర్వాత సరే రెజ్యూమ్ అన్ని సబ్మిట్ చేసి సరే వెళ్ళండి అని చెప్పారు, అంతే సార్. ఓకే, మీరు రెజ్యూమ్ చూస్తున్నారు, వాళ్ళ రియాక్షన్ ఎలాగుందంటే, మీరు మాట్లాడే విధానం బట్టి వాళ్ళ ఫేస్ రియాక్షన్ ఎలాగుందంటే, అంటే వాళ్ళు ఏంటంటే సార్, ఒక పేపర్ ఇచ్చి రిజ్యూమ్ వెనకాల మీకు వచ్చిన ఫార్ములాస్ ఏమన్నారు, నేను గ్లూకోజ్ ప్రిపరేషన్ స్ట్రక్చర్ వేసాను, సరే ఎక్సలెంట్ అని చెప్పారు, వెళ్ళిపోమన్నారు, అంతే. ఓకే, మీరు ఈ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది? అంటే ఇంత గ్రాండ్ లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ 40 కాలేజెస్ ఈ 2 డేస్లో రావడం, ఇంత గ్రాండ్ లెవెల్లో ఇంత హైప్లో ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం అన్నది మీకు ఎలాగ అనిపిస్తుంది? అంటే స్టూడెంట్స్కి ఇది మాకు ఒక మంచి ఆఫర్ అన్నమాట. ఎందుకంటే ఎంతోమంది ఇంటర్వ్యూ ఏంటంటే ఎలా ఫేస్ చేయాలి అని చాలామంది భయపడతారు. దానికి ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి చాలామందికి అంత ఫియర్ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందా అని మాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇంకా ముందు వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు ఒకవేళ మీకు డెక్కన్ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది అనుకో, మీరు వెంటనే జాయిన్ అవుతారా? లేదు. ఓకే, యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఒకవేళ దీనికంటే బెటర్ కంపెనీ ఒకవేళ జాబ్ ఆఫర్ చేస్తే, అంటే నేను నా గోల్ ఏంటంటే సార్ ఆక్వాకల్చర్ సార్, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ చేసి జాబ్ ఆక్వాకల్చర్లో జాబ్ చేస్తాను. అంటే ఏంటి, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని ఓన్లీ టెస్ట్ చేయడానికి మాత్రం వచ్చాను. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి. ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఇంటర్వ్యూ ఒకవేళ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే ఎలా ఉంటుందనే సిచ్యువేషన్ కోసం మీరు ఇక్కడ రావడం జరిగింది. ఓకే, మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ అయిన తర్వాత? చాలా ఫ్రీగా ఉంది సార్, అసలు భయపడే. మాకు ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్లో సెమినార్స్ చెప్పిస్తారు, ఎగ్జాక్ట్లీ సెమినార్ ఎలా చెప్పానో ఇక్కడ కూడా సేమ్ అదే రీతిగా చెప్పాను సార్. ఓకే, అంటే కాలేజ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీరు ఫేస్ చేసిన సెమినార్స్ కానీ, లేదంటే మీరు పార్టిసిపేట్ చేసిన క్విజెస్ కానీ, అవన్నీ కూడా ఇక్కడ యూస్ఫుల్ అని అంటారు? చాలా చాలా యూస్ఫుల్ అవి. ఓకే, సో స్టూడెంట్ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, సో హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాబ్, బట్ హీ వాంట్ టు గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని తను ఏదైతే ఫర్దర్గా గోల్ పెట్టుకున్నాడో ఆ గోల్కి ఈ ఎక్స్పీరియన్స్ అనేది, ఈ ఇంటర్వ్యూ అనేది ఉపయోగపడుతుంది. సో దే అంటే తను మాట్లాడిన కానీ, తను ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ తనకంటూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో దే ఆర్ విల్లింగ్ టు గివ్ ఎ జాబ్, వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి వాళ్ళు విల్లింగ్ ఉన్నారు, డెక్కన్ కంపెనీ వాళ్ళు. సో అలాంటి కంపెనీస్, డెక్కన్ లాంటి కంపెనీస్ ఈ కాలేజ్కి వచ్చినాయంటే, సో వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈ కాలేజ్కి రావడం కానీ కమిషనర్ ఇంత లెవెల్ ఆఫ్ బై తీసుకుని, ఇంత లెవెల్ ఆఫ్ ప్రెజర్ తీసుకుని ఇన్ని కాలేజెస్ని, ఇంత ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ని ఇక్కడికే తప్పించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. రానున్న రోజుల్లో ఇంకా రేపు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, ఈరోజు రేపు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, సో దే ఆర్ గివింగ్ జాబ్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేస్తే ముందుకు వెళ్తే ఇట్ విల్ బి యూస్ఫుల్, లేదా ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది అనేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.